హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం కన్వర్ సరస్సు లేదా కన్వర్ లేక్ గురించి తెలుసుకుందాం. ఏంటిది కన్వర్ లేక్? బీహార్లో ఉన్నటువంటి ఒకే ఒక్క రామ్సర్ వెట్లాండ్ ఈ కన్వర్ సరస్సు అన్నటువంటిది. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఎండిపోతూ ఉంది ఈ సరస్సు అన్నటువంటిది, దాని యొక్క విస్తీర్ణాన్ని కోల్పోతూ ఉంది అన్నటువంటి నేపథ్యంలో మనం దీని గురించి ఇవాళ చదువుకుంటున్నాం. అంతేకాదు, ఈ కన్వర్ సరస్సు అన్నటువంటిది ఆసియాలోనే అతిపెద్ద ఫ్రెష్ వాటర్ అంటే మంచినీటి ఆక్స్బౌ లేక్ అన్నటువంటిది. అంతేకాదు, ఇది బీహార్లో ఉన్నటువంటి ఒకే ఒక్క రామ్సర్ వెట్లాండ్ కూడా. మరి ఈ నేపథ్యంలో అసలు ఆక్స్బౌ లేక్ అంటే ఏంటి, రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏంటి, రామ్సర్ వెట్లాండ్స్ అనేసి మన దేశంలో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. చూడండి, కన్వర్ లేక్, కన్వర్ లేక్ అన్నటువంటిది బీహార్లో ఉన్నటువంటి ఒకే ఒక్క రామ్సర్ వెట్లాండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ని ఇది కలిగి ఉంది. అంతేకాదు, ఇది ఏషియా యొక్క లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఆక్స్బౌ లేక్, అలాగే బీహార్ యొక్క ఓన్లీ రామ్సర్ సైట్ కూడా. చూడండి, ఇది ఒక రెసిడ్యువల్ ఆక్స్బౌ లేక్. ఆక్స్బౌ లేక్ అన్నటువంటిది ఏంటి అనేసి మనం తర్వాత చూద్దాం. అయితే ఇది గంగా నదికి ఉపనది అయినటువంటి గండక్ రివర్ ఏదైతే ఉందో, ఆ గండక్ రివర్ అన్నటువంటిది మియాండర్ అవుతూ ఉండటం వల్ల, మియాండర్ అంటే ఏంటి, మెలికలు తిరగటం, వంపులు తిరగటం అంటూ ఉంటాం కదా, అలా రివర్ యొక్క మియాండరింగ్ వల్ల ఏర్పడేటటువంటి లేక్స్ ని మనము ఆక్స్బౌ లేక్స్ అనేసి పిలుస్తాము. అలాంటిదే ఈ కన్వర్ లేక్ అన్నటువంటిది కూడా. చూడండి, గండక్ రివర్ ద్వారా ఈ ఆక్స్బౌ లేక్ అన్నటువంటిది ఫామ్ అయింది. మనం చూస్తే నార్థన్ బీహార్ లోకి వచ్చేసరికి ఏవైతే ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ ఉన్నాయో, అందులో చాలా పార్ట్ ఈ కన్వర్ లేక్ అన్నటువంటిది కవర్ చేస్తుంది. అంతేకాదు, ఇక్కడ చూడండి, దాదాపు 58 మైగ్రేటరీ వాటర్ బర్డ్స్ అనేవి ఇక్కడికి వస్తూ ఉంటాయి. అంతేకాదు, ఇక్కడ ఫిష్ బయోడైవర్సిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఈ కన్వర్ సరస్సు అన్నటువంటిది ష్రింక్ అవుతూ వస్తుంది. 1984లో 6786 హెక్టార్లలో ఈ కన్వర్ సరస్సు అనేది విస్తరించి ఉంటే, చూడండి 2004కి వచ్చేసరికి కేవలం 6044 హెక్టార్లకు తగ్గిపోయింది. తర్వాత 2012కి వచ్చేసరికి చూడండి ఎంత డ్రాస్టిక్ చేంజ్ అన్నటువంటిది మనకు కనపడుతుందో, ఎంతకు తగ్గిపోయింది దీని విస్తీర్ణం, 2032 హెక్టార్లకి తగ్గిపోయింది. 6044 హెక్టార్ల నుంచి 2032 హెక్టార్లకి తగ్గిపోయింది. దాని తర్వాత 2018లో చూడండి 89 హెక్టార్లకి తగ్గిపోయింది. అంటే ఈ లేక్ యొక్క విస్తీర్ణం అనేటటువంటిది చాలా తగ్గిపోతూ వస్తోంది, డ్రై అయిపోతూ వస్తోంది. చూడండి, బీహార్ కి సంబంధించి బీహార్లో పాట్నాలో నార్థన్ సైడ్ లో ఇది ఉంటుందన్నమాట. ఇందాక చెప్పుకున్నాం ఆక్స్బౌ లేక్ అంటే ఏంటి, ఒక నది మియాండరింగ్ అంటే వంపులు తిరుగుతూ ప్రవహించటం వల్ల ఏర్పడేటటువంటిది ఈ ఆక్స్బౌ లేక్ అన్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక నది అన్నటువంటిది ఇలా ప్రవహిస్తూ ఉంది. అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఏమవుతుంది, ఈ దీనికి సంబంధించినటువంటి రెండు ఆర్మ్స్ అనేవి చాలా దగ్గరగా వచ్చేస్తాయి, అంటే ఈ డిస్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. అలా తగ్గుతూ తగ్గుతూ ఒకనొక టైంలో ఇవేమో కలిసిపోతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఒక లేక్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అది రాను రాను దీని నుంచి డివైడ్ అయిపోయి, చూడండి ఇక్కడ డివైడ్ అయిపోయి నది ఏమో ఇలా ప్రవహిస్తుంది, ఇక్కడ ఒక లేక్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఆక్స్బౌ లేక్ అనేసి పిలుస్తాము. చూడండి, ఆక్స్బౌ, ఆక్స్బౌ అంటే మనకు తెలుసు కదా, ఆ షేప్ లో ఇది ఏర్పడుతుంది కాబట్టి దీనికి ఆ పేరు అనేది వచ్చింది. అయితే ఈ కన్వర్ లేక్ అన్నటువంటిది రామ్సర్ వెట్లాండ్ అన్నాం, అవునా. మన దేశంలో మొత్తం ఎన్ని రామ్సర్ వెట్లాండ్స్ ఉన్నాయి, 75 రామ్సర్ వెట్లాండ్స్ ఉన్నాయి. వాటి యొక్క లిస్ట్ ఇదనమాట. అయితే అసలు ఈ రామ్సర్ వెట్లాండ్స్ అంటే ఏంటి, దేని ద్వారా ఈ రామ్సర్ వెట్లాండ్స్ అనేసి కేటగిరైజ్ చేస్తున్నారు అంటే, చూడండి 1971లో ఇరాన్ లో ఉన్నటువంటి ఒక సిటీ రామ్సర్ అన్నటువంటిది. అయితే రామ్సర్ వెట్లాండ్ అన్నాం ఈ కన్వర్ లేక్ అన్నటువంటిది. మన భారతదేశంలో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి అంటే మొత్తం 75 ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఇది. అయితే దీనికి సంబంధించిన కన్వెన్షన్ ఏంటి, రామ్సర్ కన్వెన్షన్ అన్నటువంటిది ఎప్పుడు జరిగింది, 1971లో ఇరాన్ లో ఉన్నటువంటి రామ్సర్ అనే నగరంలో ఫిబ్రవరి 2వ తేదీన ఈ కన్వెన్షన్ అనేది జరిగింది. దేనికి సంబంధించినటువంటిది కన్వెన్షన్ అంటే, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉండేటటువంటి వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎకలాజికల్ క్యారెక్టర్ అనేది పాడవకుండా దాన్ని ప్రిజర్వ్ చేయటం కోసం, కొన్ని వెట్లాండ్స్ ని రామ్సర్ వెట్లాండ్స్ గా గుర్తించటం కోసం తీసుకొచ్చినటువంటి కన్వెన్షనే ఈ రామ్సర్ కన్వెన్షన్ అన్నటువంటిది. చూడండి, ఫిబ్రవరి 2వ తేదీ 1971లో ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వెట్లాండ్స్ యొక్క ఎకలాజికల్ క్యారెక్టర్ ని ప్రిజర్వ్ చేయటం కోసం
ఈ కన్వెన్షన్ మీద సంతకం చేయటం జరిగింది. దీనికి పేరు ఎక్కడ చూడండి, ఇరానియన్ సిటీ అయినటువంటి రామ్సర్ అన్నటువంటి పేరు మీదుగా ఇది వచ్చింది. అందుకే దీని కింద గుర్తించేటటువంటి వాటికి రామ్సర్ సైట్ అనేటటువంటి పేరు అనేది పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా మన భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్స్ ని గుర్తించారు? 75 రామ్సర్ సైట్స్ ని గుర్తించడం జరిగింది. ఇది కన్వర్ లేక్ కి సంబంధించి, ఆక్స్బౌ లేక్ అంటే ఏంటి, అలాగే రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏంటి అన్నటువంటి దాని గురించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.